సామెతల గ్రంథం మొదటి అధ్యాయము నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఈ సామెతలు ఒక వ్యక్తి ఉన్నత విలువలు కలిగి జీవించటానికి, అనేక మందికి ఆదర్శంగా బ్రతకడానికి, బ్రతుకున్న 3 నాళ్ళలో 10 మందికి మేలు చేసే విధంగా నడవడానికి ఈ సామెతలు రచించబడినాయి. ప్రపంచంలో ఓ గొప్ప వేదాంతి ఉండేవాడు, మహాజ్ఞానిగా పిలువబడ్డాడు. అతని పేరు జినో, ZENO. తన పాఠాలు, తన సామెతలు ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి సామెతలుగా పేరు సంపాదిస్తాయి అని తాను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అతడు చెప్పినటువంటి సామెతలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సామెతలుగా ఎంచబడినాయి. ఆ సామెతల్లో ఒకటి ఏమిటి తెలుసా? దేవుడు మనిషికి 1 నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కువ వినమని, తక్కువ మాట్లాడమని. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? జినో అనేటటువంటి వ్యక్తి ఈ సామెతను మొట్టమొదటిగా తానే చెప్పాడు. దేవుడు మనిషికి 2 చెవులు ఇచ్చాడు, ఎందుకో తెలుసా? ఎక్కువగా వినాలని. 1 నోరు ఇచ్చిన కారణం ఏమిటంటే తక్కువగా మాట్లాడాలని. కానీ మనం ఏమిటో అస్సలు వినం. లోడలోడా మాట్లాడటమే, వాగటమే. ఎదుటివాడిని మాట్లాడనివ్వం, ఎదుటివాడిని నోరు ఎత్తనివ్వం. మనం చెప్పిందే వాడు వినాలి తప్పించి, వాడు చెప్పింది ఏది మనకు ఎక్కనే ఎక్కదు. అది మంచి అలవాటు కాదు. ఒక ల్యాబ్లో సైన్స్ టీచర్ లేక సైన్స్ ప్రొఫెసర్ స్టూడెంట్స్ అందరినీ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి, ల్యాబ్కి తీసుకెళ్ళి వాళ్ళతో చెప్తున్నాడు. అక్కడ ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో నీళ్లు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పాఠాలు నేర్పించేటటువంటి సార్ అంటున్నాడు, జాగ్రత్తగా వినండి, నేను ఏం చేస్తున్నానో మీరు గమనించండి అని చెప్పి ఆ నీళ్ళల్లో తను వేలు ముంచి ఆ వేలు తన నోట్లో పెట్టుకున్నాడు, నాలుక మీద పెట్టాడు. చూసారా నేనేం చేశానో? అందరూ అన్నారు, మీరు వేలు ముంచి ఆ వేలు మీరు నాలుక మీద పెట్టుకున్నారు, ఇప్పుడు మీరు కూడా అలా చేయబోతున్నారు. అందరూ అనుకున్నారు దాందే ఉంది, సారే చేశారు కదా, మనం చేయడంలో కష్టమే ఉంది, నీళ్ళల్లో వేలు ముంచి నోట్లో పెట్టుకోవడం కష్టమే ఉందని చెప్పి అందరూ రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఒకటి తర్వాత ఒకటి రాబోతున్నప్పుడు ఆ సారు చెప్పారు, 1 నిమిషం ఆగండి, ఇదేంటో చెప్పండి, గ్లాస్లో ఉంది. వాటర్ సార్. అప్పుడు సారు చెప్పాడు, వాటర్ కాదు, అది మనిషి మూత్రం. ఏమిటి, మనిషి మూత్రమా? ఇప్పుడు ఆ మూత్రంలో వేలు పెట్టి నోట్లో పెట్టుకోవాలా? వాళ్ళ గుండె సగం ఆగిపోయింది. నేను వేలు పెట్టాగా, పెట్టారు సార్. నేను నోట్లో పెట్టుకున్నానుగా, పెట్టుకున్నారు సార్. మీకు పాఠాలు నేర్పించే సారునైనటువంటి నేనే చేయగా మీకేంటర్రా కష్టం, కానివ్వండి అనేసరికి ఏడుపు ముఖం పెట్టి దాంట్లో వేలు పెట్టి నోట్లో పెట్టి ఎవడో ఏమిటో అని చెప్పి ఒక్కొక్కడి ముఖం చూడండి, వికారంగా ముఖం పెట్టుకుని లైన్గా నిలబడ్డారు. వాళ్ళకేమనిపించిందంటే, పరీక్ష పెట్టచ్చు కానీ మరి ఇలాంటి పరీక్ష సార్ అని చెప్పి ముఖాలు పెట్టారు. అప్పుడు సార్ అంటున్నారు, నేను చేసినట్టుగా మీరు చేశారా? చూశారుగా, మీరు చేసినట్టుగానే మేము చేసాం. ఆ మూత్రంలో మీరు వేలు పెట్టారు, నోట్లో పెట్టుకున్నారు, మేము కూడా వేలు పెట్టారు, నోట్లో పెట్టుకున్నాం. అప్పుడు ఆ సార్ అంటున్నారు, నేను ఆ గ్లాసులో ఉన్న నీటిలో లేక ఆ లిక్విడ్లో వేలు పెట్టి నా నోట్లో పెట్టక మునుపు మీతో ఒక మాట అన్నాను, ఏమిటంటే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. అవును సార్, మీరు చెప్పారు ఆ మాట మేము విన్నాం. మీరు నిజంగా జాగ్రత్తగా విన్నారా? జాగ్రత్తగా విన్నాం. జాగ్రత్తగా గమనించరా? జాగ్రత్తగానే గమనించాం. ఏం చేశాను నేను? వేలు అందులో పెట్టి నోట్లో పెట్టుకున్నారు.
పిచ్చోళ్ళారా, అది నేను చేయలా. మరి ఈ వేలు మూత్రంలో పెట్టా, ఈ వేలు నోట్లో పెట్టుకున్నా, మీరేమో అదే పెట్టి నే నోట్లో పెట్టి చీపాడు. వారు సరిగా విన్నారా చెప్పండి? విన్నా. సరిగా గమనించారా? గమనించలా. సహోదరి సహోదరులు, నీ జీవితంలో నువ్వు ఏమైనా నేర్చుకోవాలంటే మొదటిగా సరిగా వినడము నేర్చుకో. సరిగా వినగలిగిన వాడే సరిగా నేర్చుకుంటాడు. సహోదరులు సహోదరులు, మీ జీవితంలో విజయం సాధించాలి అంటే ఓ విలువైన పాఠాన్ని సొలొమోను నేర్పిస్తున్నాడు. దేవుడు తెలుసా, మొదటిగా వినండి, రెండోదిగా ఆలకించండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. జ్ఞానము గలవాడు విని ఆండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. థామస్ అల్వా ఎడిసన్ భార్యను అడిగారట, ఎప్పుడైనా మీ వారిని అడిగారా ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి, ఎప్పుడైనా అడిగారా అంటే భార్య చెప్పింది, అడిగాను, చాలాసార్లు అడిగాను. మరి సమాధానం ఏమిటి? సమాధానం ఆయన ఎప్పుడు కూడా నోటితో చెప్పలా. మరి ఎలా చెప్పేవారు? సైగతో చెప్పేవారు. ఏమిటా సైగ? ఏమండి ఇంత మహా గొప్ప జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే ఆయన పైకి చూసి, అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. అక్కడెవరున్నారు? ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. అక్కడ మహా జ్ఞాని అయిన, సర్వసృష్టికర్త అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైనటువంటి సందేశాన్ని మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రక్షాళన చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి, వాక్యానుసారంగా జీవించులాగునా సహాయం చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా నీ కృప మా ఎదుట కనపరచబడిన ఈ సమయంలో ఉన్న ఫలాన మా జీవితాన్ని అంకితం చేసి మీరు ఆశించినట్టుగా జీవించే కృప మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడే ఉండండి. దాకా శలోం.